ఇప్పుడు లోకేష్ గారిది చెప్పేది ఏముందండి, లోకేష్ గారు మాట్లాడితేనే కామెడీ. ఇప్పుడు మనిషి ఆకారం చూస్తే గాంభీరత్వంగా ఉండాలి, అసలు ఈయన ఆకారం చూస్తే కామెడీ మ్యాన్లా ఉంటాడు. ఈయనేం కామెంట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు సోనియా గాంధీ లాంటి మనిషినే ఎదురు నిలబడి, కేంద్రంలో వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకి ఎదురు నిలబడి పాదయాత్ర చేసి గెలిచి ఇవాళ 151 సీట్లు సంపాదించాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ వీళ్ళకి తెలియాలి. అసలు ఈ కామెంట్లు చేసేవాళ్ళకి ఇప్పుడు ఏవన్ ముద్దాయికి ఇప్పుడు ప్రూఫ్ ఏం అవ్వలేదుగా. నేను దొంగనే అంట చంద్రబాబు నాయుడు 19 కేసులకు 20 కేసులకు స్టేలు తెచ్చుకుని ఉన్నాడు. ఇప్పుడు స్టేలు నువ్వు దొంగవు కాబట్టి నువ్వు స్టేలు తెచ్చుకున్నావు. దొంగ కాదు, మీరు ఇరికిచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఇరికిచ్చాడు కాబట్టి 18 నెలలో 17 నెలలో జైలు అనుభవించాడు. ఇంకా ప్రూఫ్ అవ్వలేదు కదా దొంగ అవుతాకి. దొంగ అవుతాడో లేదో ప్రూఫ్ అయిన తర్వాత చెప్పుకుందాం. ఏమీ రాదు, చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళ కమ్యూనిటీ బాగుపడుద్ది, మిగతా ఏ కమ్యూనిటీ కూడా ఏముండదు. ఏమి ఉండదు సార్, గుడివాడలో కొడాలి నాన్నగారు బతుకున్నంత వరకు కొడాలి నాన్నగారిని ఓడించే మొగాడు నాకు తెలిసి పొట్టడో పొట్టలేదు కూడా. మందలగిరి ఊరి పేరు కట్ట చెప్పండి సార్. ఈసారి మందలగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తారు లేదో ఆయనకే తెలీదు, ఎత్తుక్కుంటున్నారు. నేను ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది, ఎక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అని ఆ ఎత్తుక్కోవడంలోనే టైం అయిపోద్ది. రేపు నామినేషన్ వెళ్ళడానికి అమ్మని అమ్మ నేను ఎక్కడ ఎత్తుక్కోలేదో మర్చిపోయా కానీ చెప్పి మర్చిపోయే క్యాండిడేట్ అది. అంటే అమ్మఒడి విద్యాదీవెన వసతిన పథకాలు తీసేస్తారండి ఆయన, ఆయన మా గవర్నమెంట్ రాగానే రావాలి కదండి. నిద్రపోయి ఎవరన్నా అది అనుకుంటాను, నేను రేపు పొద్దున సీఎం అవ్వాలి నేను కోరుకుంటా. పొద్దున్న లేచి మళ్ళీ నేను కప్పులు కడుక్కోవాలి, నా షాప్ నేను చూసుకోవాల్సి ఉంటుంది. అట్లానే సార్ ఎన్ని అవ్వని పనులు, నైట్ నిద్రలో కలగడానికి బాగుంటాయి. పొద్దున్న లేచి చూస్తే మన పని మనం చేసుకోవాలి అంతే. పాదయాత్ర ఇవ్వగల మేము ఈ స్పందన అండి. పాదయాత్ర ఇవ్వగల అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు కదండి, గిడ్డి చెట్టుని ఏం కాసేపు అన్నారు, బాబు అరే ఏదో చేసి జనాలు తీసుకురాడు. బాబు నాకు తెలిసి అయితేనండి పార్టీ పరం పక్కన పెడితే 200 మంది కూలు దొరుకుతుంది అనుకుంటున్నాను సార్. నేను 100-200 మందికి పాపం రోజు కూలు దొరుకుతుంది, చేసే పని మానేసి కాసేపు మా దగ్గర తిరగండి రా బాబు సరిపోతుంది అనేది నా ఒపీనియన్ సార్. ప్రజల సమస్యలు ఆయన చాలా బాధేస్తుందండి నారా లోకేష్. ఎక్కడన్నా ప్రజల సమస్య గురించి ఒక్కచాటు అడిగారా సార్? నేను ఇప్పుడు చూస్తున్నాను సార్ మీటింగ్లో, అక్కడ మీటింగ్ పెడుతున్నాడు, సపోజ్ ఒక ఊర్లో మీటింగ్ పెడుతున్నాడు, ఆ ఎమ్మెల్యేని తిడతాడు, ఆ ఎమ్మెల్యేని కక్కిస్తాడు. ఎంతముందు చేసిన వాళ్ళు అందరూ వాళ్ళ ఎమ్మెల్యేలే కదండి, ఎంత ముందు చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళని ఏమనలేకపోతున్నాడు ఏంటండి? ఇప్పుడు మంచి చేసినోడు ఓటేయమన్నారు. పోయినసారి జగన్ గారు చెప్పారు ఒకటే, జగన్ గారు ఎంతమంది పోటీ చేశారు, 61 స్థానాలు వచ్చినా ఆయన ఒకటే అన్నారు. అన్నారు తీసుకున్నాం మళ్ళీ వస్తాం అన్నారు తప్పితే, 2 ఏళ్ళు వెళ్ళి ఎక్కడో పడుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చి హడావుడి చేయలేదు కదండి. కరోనా టైం పారిపోలా, ఏ ఎమ్మెల్యేని పారిపోని అవలా, ఒకటే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోనే ఉండండి, మీరు ఎదుర్కోవాలి అని చెప్పి ప్రజల్లో చెప్పి పంపించారులే కానీ రే బాబు మీరు ఇంట్లో పడుకోండి ఏ ఎమ్మెల్యేకి చెప్పలా, ఏ వాలంటీర్కి చెప్పలా. అంటే ఇప్పుడు జనాల్లో ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు అవుతుందంట, ఎక్కడ గడప గడకి వెళ్తుంటే తిరుగుబాటు. ఎమ్మెల్యే గారితో మేము వెళ్తున్నాం సార్, జనాలు ఇంట్లో పిలిచి కూర్చోబెడుతున్నారు ఎమ్మెల్యే గారిని, కూర్చోబెట్టి టీ తాగేదా కొదలట్లా. ఆ అభిమానం లేకపోతే ఇంట్లోకి ఎందుకు పిలుస్తారు సార్? ఇప్పుడు ఒక ద్వారా అభిమానం లేకపోతే ప్రతి చోట మీరు ఎమ్మెల్యే గారు ఎవరో ఒకటి సార్. మొన్న కేతిరెడ్డి గారు చెప్పారు ఇంటి పైన జెండా ఎగురుతుంది, ఇవ్వవసరం లేదు నాకు వద్దు అది, వాలంటీర్ 77,000 లబ్ధి జరిగింది, తీసుకోకుండా ఉన్నారండి వాళ్ళు. 77,000 లబ్ధి పుస్తకంలో చూపించారు కేతిరెడ్డి గారు, తీసుకోకుండా ఉన్నారా? పాపం ఆయన వాలంటీర్ ఆయన అన్నారు, అమ్మా ఎందుకమ్మా ఇవ్వబాకంటే మనం ఇంకో 10 మంది సాయం చేయొచ్చు అని. ఆ డబ్బులు అయితే ఎక్కడ వెనక్కి ఇవ్వలేదుగా సార్. కానీ దీంట్లో ఇంకో విషయం ఏంటంటే సార్, జగన్ గారు ఏ టీడీపీయా, వైసీపీయా, జనసేన బీజేపీయా, కమ్యూనిస్టా, సిపిఐ, సిపిఎమా ఎవరినే చూడలేదండి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలా చూస్తున్నారో టీడీపీ కార్యకర్తలు కూడా అలానే చూస్తున్నారు. వైఎస్ఆర్ ఇంటికి ఏ లబ్ధి అయితే జరిగిందో టీడీపీ వాడికి కూడా అదే లబ్ధి. అభివృద్ధి ఏది డబ్బులు పంచుతేనే అభివృద్ధి అని చెప్పి అంటారు మరి ప్రతిపక్షాలు, చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. జనాలు సోమరులు అవుతున్నారండి డబ్బులు పంచడం వల్ల. ఏమండి పని చేయడం నేర్పించాలి, ఆకలి తెలియాలి కానీ ఇట్లా పంచితే ఏమొస్తుంది అన్నారు. కరెక్టే, ఆకలి పాపం పేదవాళ్ళు పెంచడం వాళ్ళకి వాళ్ళకి మింగుడుబడ్డ, ఎందుకంటే పేదవాళ్ళు ఒక మొత్తం తింటే వాళ్ళకి మింగుడుబడ్డ అర్థమైందండి. అవాధాతలు కానీ లేకపోతే ఇవాళ పిల్లలు ఇవాళ నాడు నేడు స్కూల్స్ చూశారు, అసలు పేదవాడు పిల్లలు ఆ స్కూల్ నా కార్పొరేట్ స్కూల్స్ ఉండేవి, ఆ స్కూల్లోకి వెళ్ళి కనీసం కూర్చునే దమ్ముందా? అటువంటి స్కూల్స్ని తలదన్నేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కాదు అది.
ఇవాళ ఆ టైల్స్ కానీ ఆ లోపల ఉన్న ఫ్యాన్లు కానీ కుర్చీలు కానీ ఫర్నిచర్ కానీ పిల్లలు వేసుకున్న బట్టలు కానీ షూస్ కానీ వాళ్ళ బ్యాగులు కానీ పేదవాడికి సాధ్యపడే విషయమేనా? ఒక్క మాట చెప్తానండి, అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఆ పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో చదివించమానండి. మన పిల్లలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చి మన పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అనే తాపత్రయంతో అన్ని స్కూల్స్ కూడా ఇంగ్లీష్ మీడియం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సన్నద్ధమైతే వాటిని నీళ్లుగార్చే పద్ధతిలో ఏమని ఇంగ్లీష్ మీడియం ఏం పద్ధతిలో రకరకాల ప్రయోగాలు చేశారు. మరి ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేస్తున్నారంటే అది ఒక రెండేళ్లకో మూడేళ్లకో ఒక ఐదేళ్లకో మనం దాని రిజల్ట్ బయటకు రాదండి. భావి తరాలకి జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేస్తున్నారు. ఎలాగంటే ఒక మన పిల్లవాడు ఇవాడు చదువుకుంటే ఇంగ్లీష్ మీడియంలో ఆడు భవిష్యత్తు ఎప్పుడు బయటకు వస్తుందండి? 20 సంవత్సరాల తర్వాత ఒక ఇంజనీరు డాక్టర్ అవుతాడు, లేకపోతే అమెరికా వెళ్తాడు, ఇంకా విదేశాలకు వెళ్తాడు, మంచి మంచి పొజిషన్లకు వెళ్తాడు. ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అవుతారన్న. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది, ఎందుకని చాలా బాగా జరుగుతుందన్న. వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చెప్పిన ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నారు. 95% పైగా మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ జరిగినాయి. ప్రజలు చాలా సంతోషంగా సుఖ సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. అందువల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టా కొట్టే ఉద్దేశంలో ప్రజలు డిసైడ్ అయిపోయారు. అంటే ఈ పథకాలు ఇచ్చి జనాలు స్వామర్లు చేస్తారు జగన్ అంటారండి, నిజంగా స్వామర్లు అవుతున్నారు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళు? పథకాలు తీసుకునేది నిజంగా లబ్ధి పొందిన వాళ్ళకి దాని విలువ తెలుస్తుంది అన్న. కడుపు నిండిన వాడికి ఆకలి విలువ తెలియదు. ఆకలితో ఉన్నవాడికి ఆ రోజు అన్నదానం చేసి ఎవరైనా ఇచ్చినా దాని విలువ ఆకలితో తీర్చుకున్న వాడికి తెలుస్తుంది. యావత్తు ఆయన ఉన్న పథకాలు కూడా తీసేస్తాను అంటే అది చాలా బాధాకరం అన్న. ప్రజలకి మంచి చేయాలా, ఏ విధంగా వేరే రూపంలో మంచి చేస్తారని ట్రై చేయండి. దీనికి పథకం నచ్చలేదు, వేరే రూపంలో వేరే పథకం ద్వారా అందిస్తానని చెప్పమని చెప్పండి, బాగానే ఉంది. వచ్చే పథకాలు కూడా తీసేస్తామంటే చాలా బాధాకరం. ఈ పథకాలు ఇవ్వడం వల్ల జనాలు సోమరులు అవుతున్నారు, నిజంగా సోమరులు అవుతున్నారు? లేదన్న, పథకాలు మొన్న కరోనా టైంలో వచ్చిన కనీసం ఇంటి పక్కన కూడా రూపాయలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండేదని తెలుసు. అలాంటి పరిస్థితుల్లో వాహనమిత్ర 6 నెలల కంటే ముందుగానే రిలీజ్ చేసి ఆటో సోదరుల్ని లేదా అప్పుడున్న పరిపాలనలో ఏ వాళ్ళు సంక్షేమ క్యాలెండర్ ఇచ్చిన విధంగా పథకాలన్నీ లైన్లో వదిలి కరోనా సమయంలో చాలా ఆదుకున్నారు పేద ప్రజల్ని. కరోనా సమయంలో బాబు గారంటే వయసు పెద్దది కాబట్టి ఆయన ఇంట్లో ఉండడం మంచిది. మరి నారా లోకేష్ గారు కరోనా సమయంలో హైదరాబాద్ పారిపోయి కనీసం వాళ్ళ క్యాడర్కి కానీ లేదా ప్రజలకు కానీ సూచనలు సలహాలు కూడా ఇవ్వకుండా కరోనా సమయంలో ఉన్నారా లేరా అన్న విధంగా జరిగి కరోనా తగ్గి మొత్తం సాధారణ జీవితంకి వచ్చేవాడికి ఇప్పుడు ఇవ్వగలమని ఇంకోగలమని చెప్పి తిరిగి కరోనా సమయంలో ఏమైపోయారన్న మానసిక స్థైర్యాన్ని కూడా నింపలు. కనీసం అది ఉచితమే కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం చేసింది అన్నారు. నీ ఉచిత సలహా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కదా, మరి మోటివేషన్ కూడా చేయలేదు కదా. కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఈ రాష్ట్ర ప్రజలు వదిలేసి ఇప్పుడు అంతా సర్ది మణిగిపోయి నార్మల్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం ఏం ఉన్న పథకాలు తీసే ఇంకెందుకు? నారా లోకేష్ గారు మరి ఇన్ని సంవత్సరాలైనా రాజకీయాల్లో స్టెప్ బై స్టెప్ ఎదిగే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటికీ కొండకి నుంచి దబ్బేలు పడి కింద పడటమే జరుగుతుంది. కానీ స్టెప్ బై స్టెప్ ఎదిగి ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చి ఆ స్థాయి నుంచి నెక్స్ట్ ఇంకా సీఎం స్థాయి ఎదిగే అవకాశం ఉంటే కనీసం పార్టీ మరుగడ అనేది ఉంటుంది. ఎందుకంటే మేము పార్టీ ప్రతిపక్షం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి నారా లోకేష్ గారు కూడా అసెంబ్లీలో అడిగిపెడితే బాగుంటుంది అనుకుంటాం. ఆయన ప్రవర్తన చూస్తే అవకాశం కూడా ఈసారి కూడా పోయేదట్టే ఉందన్న. నెక్స్ట్ సీఎం మేమని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటారు, నిజంగా పరిస్థితి ఉంటుందా? సీఎం అభ్యర్థిగా అసలు ముందు నిలబడేది ఎవరో వాళ్ళు డిసైడ్ చేసుకోమని చెప్పండి అన్న. బాబు గారు సీఎం అభ్యర్థి అన్నారు, కనీసం అభ్యర్థిగా కూడా కన్సిడర్ అయ్యే పరిస్థితుల్లో లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయ వానామాలు కూడా దిద్దుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు, రాదు, నేర్చుకునే ఉద్దేశం కూడా లేదు. కొండకు నిచ్చెల్లేసి ఇద్దరు కింద పడటమే తప్ప స్టెప్ బై స్టెప్ ఎదిగే ఉద్దేశం లేదన్న. అలా వల్ల అయితే జరగని పని అది. ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే, ఎందుకంటే ఆయన అలా సేవలు చేస్తున్నారు జనానికి. ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరు ఆ కులం ఈ కులం అనుకోకుండా ప్రతి కులానికి కావాల్సింది అన్నీ ఇస్తున్నారు ఆయన. మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక కులానికి ఆ కులానికి తప్ప వేరే చేయాలి, ఈయన అందరికీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. అందుగురించి ఇలాంటి అతను ఇలాంటి ముఖ్యమంత్రిని అభినందించాలి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన అలా చేశాడు ఇలా చేశాడు తప్పులు చేశాడు అంటున్నారు, అది మంచి పద్ధతి కాదు. అది ఆయన మనసుగా ఆయన సాక్షి చూసుకుని మనసాక్షిగా అడగమని తెలుస్తుంది. అది అంటారండి, అనుకున్నంత మాత్రం అయిపోద్ది అండి. జనం ఒప్పుకోవద్దు, జనం అంతా ఏమంటున్నారు, అందరు ఎలా అనుభవిస్తున్నారు జనం? అన్ని పథకాలతో ఎవరన్నా ఇచ్చారా ఈ పథకాలకు? సరే స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇలా పథకాలు పెట్టండి. స్కూల్స్ ఎంత బాగా చేస్తున్నారు పిల్లలకి,
చదువులు కానీ వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ వాళ్ళ ఫుడ్ ఎన్ని రకాలుగా ఎలా చేస్తే ఎవరైనా చేశారా ఇది? ఇది ఇంత మన హిందుస్థాన్ మొత్తానికి ఒక శాంపిల్ ఇది. ఏమండే అప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు గారు చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఆ పూర్తి అవలా ఆ పనులు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏ అక్కడ వచ్చిన వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండకూడదని రోడ్లు కరెంట్లు అన్ని సౌకర్యాలతో అన్నీ రెడీ చేస్తున్నారు. ఇస్తారు అందరు కరెక్ట్గా ఇస్తానన్నారు ఇస్తారు. కొత్త ఇంటికి అన్నిటికీ సమగ్రంగా పనులు జరుగుతున్నాయి కాబట్టి జరిగినాయి కాబట్టి జగన్ గారు వస్తారు. దానివల్ల అందరికీ లభ్యతలు అందించే వాళ్ళకి అందిస్తారు. ఇంకా కొత్త ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇప్పిస్తారు. అన్నీ అందుబాటులో జరుగుతాయి. బాగానే జరుగుతాయి. ఎవరు ఇవ్వలేదండి. ఎవరు ఇవ్వాల జగన్ గారు వచ్చిన తర్వాత ఇల్లు ఇన్ని లక్షలు ఇల్లు ఇస్తాం తప్పించి టీడీపీ హయాంలో ఎవరి వల్ల అవలా ఎవరి వల్ల జరగలేదు. ఎవరి వల్ల జరగలేదు. అంధకారం అంటే ఏంటంటే అసలు చీకట్లో ఉంది. వాళ్ళు ఎవరు వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే వెలుగులు వచ్చింది. ఇప్పుడు చీకట్లో ఉన్నారు. అయితే చీకట్లో ఉంటే ఇప్పుడు మొత్తం చీకటి ఉండాలి. వెలుతురు ఎందుకు ఉందండి? వెలుతురు ఉంది కదా. అంటే జగన్ గారు చేయబోతే కదా వెలుతురు ఉంది. జగన్ గారు చేయబోతే చీకటే కదా. వాళ్ళు వచ్చినప్పుడు చీకటి ఇద్దాము. జగన్ గారు ఉన్న అన్ని రోజులు చీకటి అవుతుంది. ప్రజలు డిసైడ్ చేస్తారు సార్ 24లో. ఇంకెవరున్నారు డైరింగ్ డాషింగ్ సీఎం గారు జగన్ గారే. ఇంకెవరున్నారు? ఇంకా ఏం చేసేయాలంటే మీరు మాలాంటి కార్యకర్తలు అరగకూడదు. ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాలు ఉన్నాయి మనకి. ఒక్కో నియోజకవర్గం 30 వార్డులు, 35 వార్డులు, 36 వార్డులు ఉన్నాయి. గడప గడప ప్రోగ్రాం పెట్టారు జగన్ గారు. మీరు మాలాంటి వాళ్ళని అడగడం కన్నా గడప గడపకి వెళ్ళి ఆ ఇంట్లో ఎన్ని పథకాలు వస్తున్నాయి, జగన్ గారు ఇస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారా, దాని మూలన ప్రజలకి లబ్ధి ఎలా చేకూరుతుంది, ఏ పథకం ఏ ఇంట్లో లేదు చెప్పమానండి. తెలిసిపోద్ది మీకు. మాలాంటి వాళ్ళని అడగవసరం లేదు. మీరు గడప గడపగా ఎలాగ మేము వెళ్తున్నాము, ప్రజల నుంచి మాకు ఏం చెప్తున్నా మాకు అర్థం ఉంది. మీలాంటి వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ రండి. మీకు మీడియా ఉంది, నేషనల్ మీడియా ఉంది, వాళ్ళందరూ ఒక ఇంటికి వెళ్ళి అడగండి. ప్రజలే చెప్తారుగా మీకు ఏమి ఇస్తున్నారని జగన్ గారు. మీరు ప్రెస్ వాళ్ళు మరి అందరూ చూపించిపోయారా లైవ్లో అది తీసుకొచ్చి? ఆయనే రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు గడపడ ప్రోగ్రాం పెడుతున్నాం, ఆయనే వచ్చి చూపించమనండి, మాకు లైవ్ పెట్టమనండి. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్లు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, వచ్చి చూపించమనండి ఎదురు పెడుతున్నారని. అవునండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వాళ్ళ చాలా వరకు గట్టిగా ఉంది. మీరు రండి. టీవీ ఇప్పుడు టీవీ 5 ఛానల్ ఉంది, చంద్రబాబు నాయుడు ఈనాడు ఉంది, వాళ్ళందరూ వచ్చి ఇళ్ళ దగ్గరికి వచ్చి పలానా ఎమ్మెల్యే ఈ పని చేస్తలేదని చెప్పి చూపించమనండి. మీకే అర్థమైపోద్ది జనాలు ఎదురు తిరుగుతున్నారా ఎమ్మెల్యేలకి ఏంటి అనేది. నాకు ఇప్పుడు దాకా నా ఈ ప్రభుత్వాల్లో నాకు ఏ రోజు పథకం అనేది రాలేదు. ఇప్పుడు జగన్ గారు ఎక్కిన కాడి నుంచి అమ్మఒడి పథకం వస్తుంది నాకు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళ సామాజిక వర్గంలో వారు వారి యొక్క పద్ధతుల్లో ఉండే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఈ స్కూల్స్తో ఇటుతో పని లేదు. మాతృభాషను చంపేస్తాను జగన్ అంటారు. మరి మాతృభాష ముఖ్యం అంటారు. భాషను చంపేస్తానంటే అసలు అది మరీ చిగ్గుసేటండి. తెలుగు సబ్జెక్ట్ అనేది మన స్కూల్స్లో తీసేశాడా? అసలు జనాలకు మరీ కూడా తెలియని వాళ్ళకి చెప్పినట్టు చెప్తున్నారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరీ బోగస్ మాట్లాడండి. మన పిల్లలు మనం మన స్కూల్ పిల్లలు జాయిన్ చేస్తున్నాం, మనం ఏ స్కూల్లోకి వెళ్ళినా కానీ తెలుగు సబ్జెక్ట్ని తీసేస్తున్నారా? మన భాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయినారని చెప్పి అన్నారు మరి చంద్రబాబు. అమ్మను కూడా మర్చిపోయినట్టు చేస్తున్నారు జగన్. మర్చిపోయే వ్యక్తి ఆయన. మీరేమో ఇంగ్లీష్ అంటున్నారు. ఆయనకే తెలియదు ఇవాళ వరకు కూడా. అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డి తల్లిదండ్రులు మన ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం తెలుసు. అతను మర్చిపోయేది అతనండి. తండ్రి అడుగుజాడలో నడిచి తండ్రి పాలనల్ని పద్ధతుల్ని తీసుకొచ్చి భుజాన్ని వేసుకుని ఒకటికి రెండుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు. తల్లిదండ్రులు మర్చిపోతారా? అవన్నీ కూడా బోకస్ మాట్లాడి. ఎట్టి పరిస్థితులు కూడా తెలుగు మన స్కూల్స్లో తెలుగు సబ్జెక్టును పూర్తిగా తీసేస్తే అది తెలుగును మనం మర్చిపోయినట్టు. ఆ సబ్జెక్టు ఉంచి ఇవాళ ఉన్న ప్రపంచంలో ఎందుకు ఎవరికి కూడా తెలియని విషయం కాదండి. ఇవాళ ఉన్న ప్రపంచంలో ముందుకెళ్ళాలంటే ఏ భాష నేర్చుకోవాలి మనం? మరి నీ పిల్లలను కూడా వచ్చని తెలుగు బళ్ళే పెట్టి చదివించుకోవచ్చుగా మనవండి. మీ అబ్బాయి లోకేష్ గారిని ఎక్కడ చదివించారు? తీసుకెళ్ళి అమెరికాలో చదివించుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ బళ్ళు లేవా? అసలు తెలుగు మీడియం బళ్ళు ఉన్నాయి కదా, అందుట్లో చదివించుకోవచ్చు కదా. నువ్వు తీసుకెళ్ళి ఇంగ్లీష్ మీడియం చదివించావు దేనికి? మరి మీ మనవడు కానీ వాళ్ళు ఎక్కడ చేసుకోలేదు చదివిస్తున్నావు?
అసమైన తెలుగు బండిలు దమ్మించుకోవచ్చు కదా, నువ్వు అంత ఆదర్శంగా తెలుగు ప్రజలకు నిలవచ్చుగా, ఆ దమ్ము ధైర్యం నీ దగ్గర లేదు. ఏమండి ఆ పట్టాబ్ అనేవాడు విజయవాడలో నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుని మాట్లాడేవాడు అండి. ఏది మాట్లాడమంటే మాట్లాడతాడు, ఆ మాటకి అంతు పోంత ఉండదు. మొన్న అయింది కదా, ఇంకా మాట్లాడలేండి. మళ్ళీ మాట్లాడుతున్నారు, మాట్లాడమనండి, దానికి టైం వస్తుంది కదా. అతని మాటకి నేను చెల్లెది మాట్లాడతారు చాలామంది, నేను కోతిస్తాను, నా చూసుకొని నా చూసుకొని ఆడీడు ఒకటే. సరే అండి, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన మీరు తిరుగుతున్నారు కదా సార్, 175 వర్గాల్లో ఏలితో చూపించేవాడు ఎవరు లేడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. అంటే సైకో పాలన వస్తుందని చెప్పి చంద్రబాబు అబ్బాయి అన్నవాళ్ళు సైకోలు అండి, వాళ్ళు చేయలేక చేసేవాడిని సైకో అంటారు. ఎప్పుడైనా అంతే, ఇప్పుడు కొట్రా కొట్రా అంటాడు, కొట్టిందని సైకో అంటారు వీళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి వాళ్ళు మతులు పోయినాయండి, ఏం చేయాలి అర్థం కాక. రేపు ఓట్లకి వెళ్ళి ఏం అడగాలి అర్థం కాదు, ఎవరికి అర్థం కాక ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. గుడివాడ పోటీ సిద్ధమంటున్నారు పట్టాలు. గుడివాడ పోటీనా? ఇంతకన్నా జోక్ లేదండి. మహామొగులాళ్ళే వెళ్ళిపోయారు, వచ్చి ఇంకోళ్ళు వచ్చారు, ఇప్పుడు రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా శుభ్రంగా చక్కగా ప్రజలు భోజనాలు పెడతారు. మా గుడివాడ ప్రజలకు చాలామంది వచ్చి రుణం తీర్చుకుని వెళ్ళిపోతారు చాలామంది, వాళ్ళలో వీళ్ళు కూడా ఒకళ్ళు. అది ముమ్మాడికి వాస్తవం అండి. అది ఆ సమ్మిట్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. మొన్నటిదాకా అంటే 2 ఇయర్స్ మాత్రం కరోనా ఉంది, కరోనాలో ఎవరేం చేయలేదు. అది వరల్డ్ మొత్తం మైనస్ అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడి నుండి వచ్చిందండి? ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఆ సమ్మిట్ తీసుకొచ్చారు. సమ్మిట్ తీసుకొచ్చి ప్రతి వాళ్ళు, ప్రతి సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఆయన మరి రిలయన్స్ అంబానీ గారు వాళ్ళందరూ వచ్చారు. డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఏంటో అనేది జగన్ గారు చూపిస్తారు. ఏ నాయకుడైనా రాజకీయ నాయకుడైనా అధికారంలోకి రావాలని అనేకమైన ఇష్ట ప్రయత్నాలు చేయడం అనేది సర్వసాధారణం. ఆ కోవలో నుంచి వచ్చిందే యువగోళం అని మేము అనుకున్న ఫస్ట్లో. రాను రాను అతను పాలయం చూస్తే ఆయుధారైందంటే, ఆయన సొంత ప్రయోజనం కోసం తన వర్గం సమాజంలో కొంతకాలం పాటు జీవించాలి, మేము కూడా లైన్లో ఉన్నాము అని ప్రజలు తెలియజెప్పడానికి చేసే ఈ ఒక ప్రయత్నంగా కనపడుతుంది. ఎందుకంటే అతను ప్రజా ఆయన యువగణంలో యువకులు ఎవరున్నారు? యువకులు లేకుండా కిరాయికి డబ్బులు మనుషుల్ని ఇచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టి 10 నిమిషాలు తిప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. యువకుల్ని ప్రోత్సహించడం అంటే వారి అభివృద్ధి పదంలో ఏం చేయాలి అన్నది చెప్పాలి, కానీ యువకుల అభివృద్ధి కోసం మన లోకేష్ గారు ఏం చెప్తున్నాడు దాని గురించి వస్తున్నానండి. లోకేష్ కాదు, వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు కానీ అతన్ని కలిసి వచ్చే శంషాజీ రోజులు కొంచెం 2-3 పార్టీలు ఉన్నాయండి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని, వీళ్ళందరూ మూకుమ్మడిగా కలిసి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ప్రజల సమస్యలు వాళ్ళకని తెలుసు అండి, ప్రజల సమస్యలు పరిష్కరించేది జగన్మోహన్ రెడ్డి. ప్రజల్లో ఉన్న ఏదైనా సమస్యలు లేకపోయినా సమస్యలు సృష్టించి దాని మీద ప్రయత్నం, దాని మీద పోరాటం చేస్తున్నారు ప్రజలు. తెలుగు గర్వాలు వాళ్ళు పెట్టే కుయంత్రాలు అన్నీ ప్రజలకు తెలుసు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పట్టా పట్టినట్టుగా అసలు వాటి గురించి మీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరండి. కనుక లోకేష్ పాదయాత్ర యువకులం పాదయాత్ర కాదు, ఆయనది మతి తప్పిన పాదయాత్ర, మతుమరుపు పాదయాత్ర. మాట్లాడటం కుదరక తన ఇష్టం వచ్చినట్టు ప్రజల్లో ప్రాక్టీస్ అవుతున్నాడు అనమాట. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఎలా మాట్లాడాలో అని తెలుసుకోవడం కోసం, ప్రాక్టీస్ కోసం చేసే ఈ పాదయాత్ర. అంతేగాని అది యువగాలం కాదు, ప్రజల మేరు కోసం కాదు, కేవలం తన వర్గం కోసం, తన భవిష్యత్తు కోసం ఈయన చేసే చిన్న ప్రయత్నం, అది కూడా అటుపులా. ఇవాళ రకరకాల ప్రయోగాలు, ఈయన ఒకళ్ళు ఇంకొకడు అతడు పవన్ కళ్యాణ్ గారని ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదురు. అర్థమైందండి, జనాల ముంగలు జనాలను మెచ్చుకునేలాగా ఉండాలి. మాట్లాడటం, చెప్పులు చూపించటం, కర్రలు చూపించటం, జుట్టు ఎగరేయటం, తెగిరేయటం, రౌడీలాగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా రాజకీయాలు పనికిరావండి. అర్థమైందండి, అసలైన రాజకీయ నాయకుడు ఎవరంటే, జనాలు మెచ్చే నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారండి. ఇవాళ కాదండి, ఇప్పుడు కాదు, ఇవాళ ఏదో పిచ్చి ప్రయాపం. 2024లో మా గవర్నమెంట్ వస్తుంది పిచ్చి ప్రయాపం వెళ్తున్నారు. 2024ే కాదు, 2029, 2034 కంటిన్యూగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పుకునే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా ఇవాళ డబ్బులు ఇచ్చి తీసుకెళ్లి జైలు పట్టుకునే పరిస్థితి మాకు లేదండి.
వైఎస్ గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఆ బాధ లేదు. అసలు ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అక్కడ ఒక వంతు కనపడితే అక్కడ మూడు వంతులు కనపడతారు జనాలు. మరి ఎవరికి ఒక రూపాయి తెలుగు డబ్బులు ఇచ్చి తీసుకెళ్లేదు వీళ్ళు. తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు, కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అటువంటి పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా నేనే ఉండ ఎక్కడ మీటింగ్ అని వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఎందుకారండి, నా అభిమానం అది ఆయన చేస్తున్న పథకాలు అటువంటి. ఇవాళ ఇన్ని పథకాలు పెట్టి ఇన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందా? రేపు పొద్దున మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో వస్తుందండి. మన చంద్రబాబు మేనిఫెస్టో వస్తుంది, జగన్ గారి మేనిఫెస్టో వస్తుంది. చంద్రబాబు గారి మేనిఫెస్టోలో ఏముంటుందండి? జగన్ గారు 100 అందిస్తే చంద్రబాబు నాయుడు గారు 500 ఇస్తాడు. 500లో ఒకటి కూడా నెరవేరదు. మరి 100 ఇస్తే 100కి 95% పూర్తి చేసిన వ్యక్తి ఎవరో? మన జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైందండి, అసలు పిచ్చెక్కిపోతుంది ఇండియా మొత్తం. ఇన్ని పథకాలు ఎలా తీసుకొస్తున్నాడు? ఇన్ని పథకాలు ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేస్తానండి. ఏమంటే ఎవరు అప్పులు చేయట్లేదు? ఎంతో ఆదాయం వచ్చే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్ అప్పులు లేదా? ఇండియాని ఇంత భయంకరంగా నడిపిస్తున్న మోడీ గారు అప్పు లేదా? ఏ స్టేట్కి అప్పు లేదు చూపించమనండి. ఆయన్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నడిచిన అప్పు సమయంలో అప్పు తీసుకురాలేదా? ఒక్కొక్క 50,000 కోట్లు అప్పు తీసుకొస్తే ఆయన గవర్నమెంట్లే కన్నా ఇంకొక 50,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు తీసుకురావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ప్రతి రూపాయికి లెక్క ఉంది. నీ గవర్నమెంట్లో లెక్క ఉందా చెప్పానండి? నీ గవర్నమెంట్లో లెక్క ఉందా? ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, నాయకులు, పంచాయతీ ప్రెసిడెంట్ కానించి, వార్డు మెంబర్ కానించి లక్షాధికారులు అయ్యారు ఈ గవర్నమెంట్లో. ఇవాళ ఈ గవర్నమెంట్లో ఒక్క రూపాయి లేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేదు. డైరెక్ట్ ప్రజల అకౌంట్లో పడుతున్నాయి డబ్బులు. ప్రజలు ఆనందంగా పొందుతున్నారు. ఎవరికైనా ఒక రూపాయి అవకాశం ఉందా లంచం తీసుకోవడానికి? లంచగొండ గవర్నమెంట్ని వాళ్ళు పాలదోలిన ప్రభుత్వం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్లో కూడా ప్రతి గవర్నమెంట్ లంచగొండే, ప్రతి గవర్నమెంట్ లంచం 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 అటువంటి విధానాన్ని రూపుమాపిన వ్యక్తి ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఏ గవర్నమెంట్లో కూడా అన్ని మిగతా రాష్ట్రాలు కూడా చూస్తున్నారండి ఇలా ఎలా పరిపాలిస్తున్నాడు. ఏమంటే వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు, గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థ ఎప్పటి నుంచో చెప్పాడు ప్రతి గవర్నమెంట్ కూడా. ఎప్పటి నుంచి చెప్పేదండి? ఏ గవర్నమెంట్ అయినా మేము గ్రామ పరిపాలన తీసుకొస్తాం, గ్రామ వ్యవస్థను తీసుకొస్తాం అన్నవాళ్ళు. కానీ తీసుకొచ్చిన చూపించిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయినా ఉన్నారా? ఏ రాష్ట్రంలో కూడా లేరు. మరి అదే విధానాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు చేతి చూపించారు. అర్థమైందండి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, ఎంతోమంది లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చారు. నీ గవర్నమెంట్లో ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ పడిందా?